వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అనేది ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేశానమ్మా అయితే ఇంటర్మీడియట్ మ్యాక్స్ టు ఏ బెస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది కూడా టూ మార్క్స్ క్వశ్చన్స్ అమ్మ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లోని నేను ఫోర్ మార్క్స్ సెవెన్ మార్క్స్ అన్ని సబ్జెక్టులు కూడా అప్లోడ్ చేశాను అదే సైన్స్ పరంగా వచ్చినట్టయితే ఎయిట్ మార్క్స్ కూడా అప్లోడ్ చేశానమ్మా అయితే ఇప్పటివరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకోను కూడా క్లిక్ చేసుకోండి అమ్మా ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ మరకున్న పెడతాం కదమ్మా అవన్నీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకొక నాదొకటి చిన్న ఆశ అమ్మ అదే ఈ వీడియో అనేది నేను మీ గురించి అప్లోడ్ చేస్తున్నానమ్మా ఇది మీకు యూజ్ అవుతుంది అనుకోండి అయితే మీ నుండి నేను కోరుకునేది ఒకే ఒకటమ్మా అదే కేవలం మీరు ఒక లైక్ అనేది అందిస్తారమ్మా నా ఒక వీడియోని లైక్ చేస్తారని నా ఒక చిన్న ఆశమ్మ ఎందుకు అంటే మీరు ఇచ్చే లైక్ నాకు నెక్స్ట్ వీడియోస్కి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందమ్మా అయితే మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే టూ మార్క్స్లోని చాప్టర్ వైజ్గా నేను అప్లోడ్ చేశానమ్మా అంతేకాదు ఇది మ్యాథ్స్ టూయే మ్యాథ్స్ టూయే కాదు టూ బీ అవ్వచ్చు అంతేకాదు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బోటనీ జువాలజీ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానమ్మా తొందరలో డోంట్ వర్రీ ఎటువంటి టెన్షన్ అనేది పడకండి ఇలాంటి వీడియోసే మరి కొన్ని నేను అప్లోడ్ చేస్తాను అయితే మీ నుండి కోరుకునేది ఒక లైక్ మాత్రమే అమ్మ అంతేకాదు మీకు వీటి మీద ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను మీరు పెట్టే ప్రతి కమెంట్కి రిప్లై అనేది ఇస్తాను అంతేకాదమ్మా ఈ టూ మార్క్స్ అనేది జాగ్రత్తగా మీరు నోట్ చేసుకున్నమ్మా ఇంకా వీటి ఒక సొల్యూషన్స్ కావాలన్నా సరే నేను ఫర్దర్గా మేబీ అది డిసెంబర్ అవ్వచ్చు లేదంటే జనవరి అవ్వచ్చు నేను అంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా అన్ని సబ్జెక్టులు అప్లోడ్ చేశాను కదమ్మా వాటికి సొల్యూషన్స్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పరంగా వస్తే వాటి యొక్క ఆన్సర్స్ ఇవన్నీ కూడా నేను తొందరలో నా వీడియోలో కంప్లీట్గా అప్లోడ్ చేస్తానమ్మా కాబట్టి మీరు ఇటువంటి టెన్షన్ అనేది పడకండి జస్ట్ మీ నుండి కోరుకునేది ఒకటే ఒకటే అమ్మా అదే కేవలం మీరు ఇచ్చే లైక్ మాత్రమే అయితే మనం ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే టూఏ టూఏలోని టూ మార్క్స్లోని కాంప్లెక్స్ నెంబర్స్ అమ్మ అది జాగ్రత్తగా చూసుకోండి టోటల్గా ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయమ్మా నెక్స్ట్ డిమోయస్ తీరం దీని నుండి కూడా నేను కొన్ని అనేవి ఇచ్చాను ఒక సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చానమ్మా జాగ్రత్తగా నోట్ చేసుకోండి అంతేకాదు ఇది థర్టీ పర్సెంట్ రిడక్షన్ తర్వాత వచ్చే బెస్ట్ ఐఎంపి టూ మార్క్స్ అమ్మ బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయమ్మా కాకపోతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అదే విధంగా మీరు ఒక దగ్గర నోట్ చేసుకున్నారనుకోండి మీకు తొందరలో ఎలాగా అంటే కాలేజెస్ అనేవి ఆల్రెడీ చాలా మటు ఒక ఎయిటీ పర్సెంట్ కాలేజెస్ అనేవి ఓపెన్ చేస్తారమ్మ బోత్ ఫస్ట్ ఇయర్స్కి సెకండ్ ఇయర్స్కి ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుండి బోత్ ఇన్ ఏపీ అండ్ టిఎస్ రెండు స్టేట్లలో కూడా కంప్లీట్గా కాలేజెస్ అనేవి ఓపెన్ చేసేస్తారమ్మా దాంట్లో ఎటువంటి ఆలోచన అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి రోజుకు ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలమ్మా రోజుకు ఒక సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చాలా అంటే చాలా మటుకు చాలా ఐఎంపి ది బెస్ట్ క్వశ్చన్స్ అన్ని అప్లోడ్ చేశానమ్మా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్టయితే నేను మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను రిప్లై అనేది కూడా ఇస్తానమ్మా కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే నేను మీ గురించి ప్రతి డౌట్కి నేను అంటే మీరు పెట్టే కమెంట్కి నేను రిప్లై అనేది కూడా ఇస్తాను కాబట్టి మీరు ఇటువంటి టెన్షన్ అనేది పడకండి అయితే మీరు ఒకవేళ మీకే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా ఇది యూజ్ అని అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయనమ్మా కాబట్టి ఐఎమ్ సేయింగ్ వన్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్లో ఈ క్వశ్చన్స్లోనే మాత్రమే వస్తాయి కాబట్టి మీరు ఇటువంటి టెన్షన్ అనేది పడకండి పక్కాగా ఇవే ఇంకా దాంట్లో ఇటువంటి టెన్షన్ అనేది పడకండి టూ మార్క్స్ నేను ప్రీవియస్గా ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అప్లోడ్ చేశానమ్మా నెక్స్ట్ టూబీ అప్లోడ్ చేస్తాను తర్వాత బోటనీ జువాలజీ అన్ని సబ్జెక్టులు కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానమ్మా కాకపోతే మీ నుండి నేను ఏమైనా కోరుకుంటున్నానంటే జస్ట్ ఒక లైక్ మాత్రమే అమ్మ అంతేకాదు మీ ఫ్రెండ్స్కి ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను ప్రతిదానికే రిప్లై అనేది ఇస్తానమ్మా అండ్ నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అమ్ ఇది కూడా అంటే వీటిలో నుండి మనకి పబ్లిక్లోని టూ మార్క్స్ అనేవి వస్తాయి కాబట్టి చాప్టర్స్ వైజ్గా నేను అప్లోడ్ చేశాను అంతేకాదు వీటొక ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను కదమ్మా వీటి ఒక సొల్యూషన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడకండి ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఏపీవీ చాలా మటుగా అన్నీ అప్లోడ్ చేశాను కానీ టీఎస్వి నేను ఇంకా అప్లోడ్ చేయలేదమ్మా మీరు టూ హండ్రెడ్ టెన్షన్ పడకండి టీఎస్ వాళ్ళకు కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ బ్లూ ప్రింట్ కూడా నా ప్రీవియస్ వీడియోలో చేసానమ్మ అంటే బిఫోర్ థర్టీ పర్సెంట్ రిడక్షన్ ఎలాగా ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ రిడక్షన్ ఏ విధంగా ఉంది ఏం చేంజ్ అయ్యాయి ఏ మార్క్స్ దేంట్లోకి వచ్చాయి ఏంటనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానమ్మా ఎవరైనా చూడకపోతే నా ప్రీవియస్ వీడియో కూడా చెక్ చేయండి అంతేకాదు టీఎస్ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తానమ్మా టైం అనేది తక్కువగా ఉన్ తక్కువే ఉందని నాకు తెలుసు కాకపోతే మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడకండి ఐ క్యాన్ అప్లోడ్ నేను అప్లోడ్ చేసి పెడతానమ్మా అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇంకా ఇవే కాకుండా ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను ప్రతిదానికి రిప్లై అనేది ఇస్తానమ్మా నెక్స్ట్ చాప్టర్ పమిటేషన్ అండ్ కాంబినేషన్ ఓవరాల్గా ఒక నైంటీ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా అంటే వీర్ ది బెస్ట్ ఇంకా ఇటువంటి ఇంకా దీన్ని మించి ఎక్కువ ఇంకేమీ చేయని అవసరం లేదు జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ వాట్ ఐ గివ్ యూ నవ్ మీ నేను మీకు ఏమి ఇచ్చానో ఇప్పుడు అవి ప్రిపేర్ అయితే సరిపోద్దామ్మా దాన్ని మించి మీరు ఎక్స్ట్రాగా ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు నేను మళ్ళీ చెప్తున్నానమ్మా టైంని మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి ఎందుకు అంటే మనకి ఇంకా కాలేజెస్ అనేవి ఇంకా అన్నిటి దగ్గర డిసెంబర్లోనే పక్కగా ఓపెన్ చేసేస్తారమ్మా అండ్ వన్ మోర్ థింగ్ మీ సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చినట్టయితే బైపీసీ ఎంపీసీ వాళ్ళకి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయమ్మా కాబట్టి మీరు చాలా అంటే మీకు చాలా అంటే చాలా తక్కువ టైం అనేది ఉంది ఇంకా ప్రాక్టికల్స్ అయితే ఇట్స్ టైం టేకెన్ చాలా టైం టేకెన్ అవుతుంది అండ్ మీకు ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్ సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టేస్తారు ప్రాక్టికల్స్ వేయించి మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ మీకు పెడతారమ్మా కాబట్టి మీకైతే టైం అనేది లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ లాగా ఎగ్జామ్స్ పెట్టకుండా పాస్ చేసేస్తారనుకోవడం మట్టుకు మిస్టేక్ అమ్మ ఈ ఇయర్ మాత్రం పక్కాగా ఎగ్జామ్స్ అనేవి పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది అండ్ టైం తక్కువగా ఉంది మీకు ఇంకా వీటి ఒక సొల్యూషన్స్ కావాలంటే నా ఒక ఛానల్లోని ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసినట్టయితే మీకు ప్రతి చాప్టర్ గురించి ఐఎంపి క్వశ్చన్స్ అదేవిధంగా వీటి ఒక సొల్యూషన్స్ కూడా మీకు ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి ఇంకా మీకు ఏమైనా కావాలన్నా సరే దీంట్లో ఉంటాయమ్మ బట్ ప్లీజ్ వన్స్ చెక్ మై ప్లేలిస్ట్ ఇన్ మై ఛానల్ మీరు ప్లేలిస్ట్ చెక్ చేసినట్టయితే మీకు అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి ఇంకా మీ దగ్గర బుక్స్ కానీ ఏమీ లేకపోతే మాత్రం నా ఛానల్లో చూసి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ మీ సీనియర్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఎవరివైనా బుక్స్ ఉన్నాయంటే ఇంకా హ్యాపీ రోజుకు ఒక టూ అవర్స్ అయినా ప్రాక్టీస్ అవ్వనమ్మా ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయనమ్మా అండ్ ఒక లైక్ అందిస్తారని నా ఒక చిన్న ఆశ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్